హలో నమస్తే వనకం శ్రీ అకల్ వెల్కమ్ టు రమ్యాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాల్టి వీడియో వచ్చేసి పార్ట్ 4 అండి చిక్మంగళూరు డైరీస్ ట్రావెల్ వ్లాగ్ ఇప్పటికి 3 పార్ట్స్ పెట్టాను కదా సో ఇవాల్టి వీడియో వచ్చేసి పార్ట్ 4 దానికి కంటిన్యూషన్ పార్ట్ 3లో నేను మీకు ముల్లయ్యన్గిరి పీక్ అది చూపించాను కదా సో ముల్లయ్యన్గిరి పీక్ తర్వాత మేము ఒక చోట ఆగి టిఫిన్స్ టీ అవి కానీ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఈ జర్నీ కంటిన్యూ చేసామని చెప్పాను సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో సో ఇక్కడే మేము టిఫిన్స్ అవి చేసి ఇక్కడ నుంచి జర్నీ కంటిన్యూ చేసామన్నమాట ఇది వచ్చేసి ఆ టిఫిన్ సెంటర్ ఎవరిదైతే ఉందో వాళ్ళదే హౌస్ కాకపోతే బయటంతా మొక్కలు అవి కావాలనిపించిన మొక్కలు కాదు వాటంతటా అవే పెరిగిన మొక్కలన్నీ నాచు మొక్కలు పిచ్చి మొక్కలే బట్ చాలా అందంగా చిన్న చిన్న పువ్వులతో చాలా బాగుంది లొకేషన్ అని నేను వీడియో తీశానన్నమాట అండ్ రెండు హౌసెస్ మధ్యలో ఉంచి కూడా బ్యాక్ సైడ్ కాఫీ ప్లాంట్స్ అవి ఉన్నాయి పెప్పర్ ప్లాంట్స్ కాఫీ ప్లాంట్స్ వీడియోలు అంత బాగా కనిపించట్లేదు సో బాగుంది కదా అని ఆ వీడియో తీశాను నేను సో అక్కడ అయిపోయిన తర్వాత టీ తాగే వాళ్ళం టీ తాగేశారు టిఫిన్లు తినేవాళ్ళం మేము టిఫిన్లు తినేసాం షోడాలు అవి తాగే వాళ్ళు షోడాలు తాగేసి ఎవరికి వాళ్ళు రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట సో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత క్లైమేట్ కంప్లీట్ మారిపోయిందండి యాక్చువల్గా డే స్టార్ట్ అయినప్పుడు ముల్లయ్యన్గిరిలో ఏంటంటే మనకి కొంచెం ఎండగా ఉంది కొంచెం కాదులేండి బాగానే ఉందని చెప్పచ్చు బాగానే ఉంది ఎండ సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ కంప్లీట్గా మారిపోయిందనమాట మొత్తం అంతా మేఘాలు వచ్చేసినాయి ఫుల్ క్లౌడీ క్లౌడీగా మారిపోయి బాగుంది చల్లగా ఇప్పుడు అలానే వర్షం పడలేదు మళ్ళీ వర్షం పడినా సరే మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళమేమో సో వర్షం కూడా పడలేదు అలా ఎండ కూడా లేదు సో ఇట్లాగే బాగుంది క్లౌడీగా కూల్గా ఉందన్నమాట అండ్ అటు ఇక్కడ రోడ్స్ కూడా ఏంటంటే క్లమ్జీగా లేవు చక్కగా బాగున్నాయి చక్కగా సో లొకేషన్స్ కూడా ల్యాండ్స్కేప్స్ బాగున్నాయి ఓవరాల్గా అంతా బాగుంది సో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము రైడ్ మేము సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బుదాన్గిరి పిక్ వెళ్తున్నామండి బుదాన్గిరి పీక్ అని దానికి ఎందుకు అని ఏమంటే యాక్చువల్గా బాబా బుదాన్ గారు అని ఒక సైంట్ ఉండేవారు సో ఆయన వల్ల ఆ పర్టికులర్ పీక్ ఆ నేమ్ వచ్చింది సో సెయింట్స్ చాలామంది ఉంటారు కదా ఆ పర్టికులర్ సెయింట్ నేమ్ ఎందుకు వచ్చింది అని డౌట్ మీకు రావచ్చు నాకైతే వచ్చింది అందుకని అడుగుతున్నాను సో ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా ఆయన అక్కడ ఉండేవారు అనమాట స్టే చేసేవారు అక్కడ ఒక కేవ్ ఉంది సో ఆ కేవ్లో ఆయన ఉండేవారు ఆయన ఆయన శిష్యులు అక్కడ ఉండేవారు సో ఆయన పేరు పెట్టే అంత గొప్పగా ఆయన ఏం చేశారు అని డౌట్ కూడా రావచ్చు మీకు రాలేదా నాకైతే వచ్చింది సో ఆయన పేరు సెయింట్ ఆయన నేమ్ పెట్టే అంత ఏంటి అని అడిగితే నాకు నాకేం చెప్పారంటే బేసిక్గా మన 16th century ముందు మన ఇండియాలో కాఫీ అనేది ఉండేది కాదంట కాఫీ అనేది లేదు కాఫీ ప్లాంటేషన్స్ అనేవి లేవు సో 16th century ఈయన హజ్కి వెళ్ళి తిరిగి వస్తూ యమన్ నుంచి 7 కాఫీ సీడ్స్ తీసుకొచ్చారంటండి మన రా కాఫీ సీడ్స్ అన్నమాట సో ఆయన చాటుగా తీసుకుని వచ్చారు యాక్చువల్గా అది చట్ట ప్రకారం పట్టుకుంటే ఆయనకు ఏకంగా మరణశిక్షే ఉండేదంట ఒకవేళ ఆయన పట్టుబడి ఉంటే సో ఆయన జాగ్రత్తగా కనిపించకుండా తీసుకుని వచ్చారంట సో తీసుకొచ్చి వాటిని ఇక్కడ చంద్రగిరి హిల్ స్లోప్స్ మీద అంటే చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లోనే ఇక్కడ నుంచి ఒక 7-8 మన బుదాన్గిరి దగ్గర నుంచి ఒక 7-8 kilometers డిస్టెన్స్లో ఉండేది సో ఆయన వస్తూ అక్కడ చంద్రగిరి హిల్స్ మీద ప్లాన్ చేసుకుంటూ వచ్చారంట ఆ 7 seeds సో ఆ 7 seeds పెరిగి సో ఇప్పుడు ఇంత పెద్ద కాఫీ కల్టివేషన్ జరుగుతుంది మన ఇండియాలో మన ఇండియా 6th place ఉందండి కాఫీ కల్టివేషన్లో అండ్ దట్టు మొత్తం 250,000 కాఫీ కల్టివేటర్స్ ఉన్నారు ఇండియా మొత్తం మీద సో దీని అంతటికి కారణం ఎవరు అంటే ఆయనే ఒక 6th largest ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ మన ఇండియా సో 250,000 మంది ఈరోజు ఆ కాఫీ నమ్ముకుని దానికి సంబంధించిన కల్టివేషన్ చేసుకుంటున్నారు అంటే దాని అంతటికీ కారణం ఆయనే సో అందుకని చెప్పేసి ఆ పర్టికులర్ హిల్కి ఆయన నేమ్ వచ్చిందన్నమాట
అండ్ ఫస్ట్ వచ్చేసి మన పెట్టడం అయితే పెట్టారు కానీ కాఫీ ప్లాంట్స్ అవి అవి అప్పట్లో రాజులు వాళ్ళు వాడేవారంట కానీ అది అంత ఫేమస్ అవ్వలేదు. యాక్చువల్గా దీన్ని కాఫీ ప్లాంటేషన్ని బాగా ఫేమస్ చేసి దాన్ని ఎక్కువగా బాగా అభివృద్ధి చేసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు అంటండి. బ్రిటిష్ వాళ్ళు ఈ కాఫీ ప్లాంటేషన్స్ని మొత్తం అంటే ఆ పర్టికులర్ రీజియన్లోనే కాకుండా మొత్తం ఓవరాల్ సౌత్ ఇండియా మొత్తంలో దాన్ని స్ప్రెడ్ చేసి ఆ కాఫీ ప్లాంటేషన్స్ని బాగా డెవలప్ చేశారు. వాళ్ళు డెవలప్ చేయడంతో పాటు వాళ్ళు ఇంగ్లాండ్కి కూడా తీసుకెళ్లారు అన్నమాట ఇక్కడ నుంచి. సో త్రూ ఇండియా నుంచే వాళ్ళకి వెళ్ళినాయి అంట ఈ కాఫీ ప్లాంటేషన్స్ అవి. సో వాళ్ళు మనకి డెవలప్ చేశారు, అలాగే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారు. తప్పలేదులేండి, కోహినూరే తీసుకెళ్లారు, కాఫీ తీసుకెళ్ళడంలో తప్పే ఉంది కానీ. సో ఎక్కడున్నాం మనం, సో అట్లాగా డెవలప్ అయింది. సో సౌత్ ఇండియా మొత్తంలో అంటే యాక్చువల్గా దీన్ని త్రీ రీజన్స్, కాఫీ రీజన్స్ని త్రీ రీజన్స్గా డివైడ్ చేశారంట. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రీజన్ ట్రెడిషనల్ రీజన్ అంటే ఒరిజినల్ ట్రెడిషనల్ రీజన్ కాఫీ రీజన్ కింద ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది. కర్ణాటక తర్వాత కేరళ అండ్ తమిళనాడు ఇవి మూడు ట్రెడిషనల్ కాఫీ గ్రోయింగ్ రీజన్స్లోకి వస్తాయంటండి సౌత్ ఇండియాలో. ఇవి మూడిటి తర్వాత నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లోకి దాని తర్వాత వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిస్సా ఈ టూ వస్తాయంట సెకండ్ రీజన్లో నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో. దీని తర్వాత థర్డ్ రీజన్లోకి వచ్చేసి మన నార్త్ ఈస్ట్, ఇప్పుడు దాకా మనం సౌత్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్తాము, ఇది థర్డ్ రీజన్లోకి వస్తుంది. అది వచ్చేసి అస్సాము, మణిపూర్ అలాగే మన మేఘాలయ అండ్ త్రిపురం అలాగే మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ ఈ స్టేట్స్ వచ్చేస్తాయి థర్డ్ రీజన్లోకి. సో ఇట్లాగా ఓవరాల్ ఇండియాలో మొత్తం ఈ స్టేట్స్ అన్నీ కాఫీ కల్టివేషన్ అనేవి చేస్తున్నాయన్నమాట. సో ఇంత హిస్టరీ క్రియేట్ చేశారనమాట బాబా బుదాన్ గారు. సో తప్పలేదులేండి, ఆ పిక్ ఆయన పెట్టడంలో అస్సలు తప్పలేదు. సో ఇది దాని చరిత్ర. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఎక్కడికి వచ్చామంటే ఆ పర్టికులర్ బాబా బుదాన్ గారి కేవ్ అని చెప్పాను కదా, కేవ్లో ఉండేవారని. సో అక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఆయనకంటే ముందు కూడా దీని ఈ కేవ్కి పెద్ద హిస్టరీ ఉంది, అదేంటనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి హిందూస్ అండ్ ముస్లిమ్స్ కంబైన్డ్గా వర్షిప్ చేసే ప్లేస్ అండి. ఇద్దరు హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇద్దరు వర్షిప్ చేస్తారు ఈ ప్లేస్లో, ఎందుకని అనేది నేను చెప్తాను. సో ఇది వచ్చేసి అక్కడ మనకి యూజువల్గా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వాటికి వెళ్తే బయట షాపులు అవి ఉంటాయి కదా సేమ్, అట్లాగే దీనికి కూడా ఉన్నాయి బయట షాప్స్ అవి ఉన్నాయి మొత్తం. టిఫిన్ సెంటర్స్ ఏంటి షాప్స్ ఏంటి అవి ఉన్నాయి. సో ఈ ప్లేస్ వచ్చేసి యాక్చువల్గా 11th సెంచురీలో దాదా హయత్ గారు అని చెప్పేసి ఆయన యాక్చువల్ ముస్లిం నేమ్ ఇంకో నేమ్ ఉందండి, అది నాకు నోరు తిరగదు గుర్తు చేసుకోవాలన్నా కష్టం ఇప్పుడు. సో ఆయన అందరికీ తెలిసిన నేమ్ ఆయన నేమ్ దాదా హయత్ గారు అని. ఆయన యాక్చువల్గా 11th సెంచురీలో యాక్చువల్గా ఇక్కడికి వచ్చారంట మన ఇండియాకి. ఆయన రావడానికి గల రీజన్ ఏంటి అంటే మన ఇస్లాం అండ్ పీస్ గురించి మెసేజ్ స్ప్రెడ్ చేయడానికని ఆయన వచ్చారు యాక్చువల్గా. అండ్ ఆయన సూఫీ అంటండి, సూఫీ అంటే సూఫిజం అంటే ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా లవ్ అండ్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు అన్నమాట సూఫీస్ అనేవాళ్ళు. ఏంటంటే విపరీతమైన ప్రేమ విపరీతమైన జ్ఞానం కలిగి ఉంటారు వాళ్ళు. సో అదే దేవుణ్ణి పొందడానికి దారి అదే అని వాళ్ళు నమ్ముతారు. సో ఇంకా మనకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఫకీర్లు అంటారు కదా అలా అన్నమాట. సో మనకి యూజువల్గా షిర్డీ సాయిబాబా గారిని ఫకీరు అంటారు కదా సేమ్ అలాగే అన్నమాట. సో మనం బయట అక్కడ చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసేసి వెళ్తున్నామండి ఆన్ ద వే అన్నమాట. ఇట్లా దారి ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి. దూరంగా చిన్నగా కనిపిస్తుంది చూసారా కేవ్, అది అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇవన్నీ సమాధులు అండి. ఆయన పర్టికులర్ దాదా హయత్ గారు ఎవరైతే ఉన్నారో అండ్ బాబా బుదాన్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి శిష్యుల యొక్క సమాధులు ఇక్కడ ఉంటాయి. కానీ దాదా హయత్ గారు సమాధి అయితే లేదండి,
బుధాన్గర్ సమాధి అయితే ఉంది కానీ హయత్ గారి సమాధి అయితే లేదు. ఏంటంటే ఆయన మాయమయ్యారు, కేవలం నుంచి మాయమైపోయారు అని చెప్పి అంటూ ఉంటారు. దానికి సంబంధించిన స్టోరీస్ చాలా ఉన్నాయంట, బట్ ఏది నిజము అనేది కన్ఫర్మేషన్ ఎవరు చేయలేరంట. సో యాక్చువల్గా బాగా అందరికీ తెలిసింది ఏంటి అంటే, దాతా హయత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా శివుడు విష్ణువు అల్లా, ఐ మీన్ రిలీజన్ ఏదైనా సరే ఒకటే, ఒక అందరూ ఒకటే అని అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేసేవారంటే అందరినీ ఈక్వల్గా ఫాలో అయ్యేవారంట. సో ఇక్కడ చూసారా తాళాలు కనిపిస్తున్నాయి, అలాగే కింద కొబ్బరి చెక్కలు. అక్కడ పైన ముస్లిమ్స్ వచ్చేసి తాళాలు పెడుతున్నారు, కింద హిందూస్ ఏమో కొబ్బరికాయలు పగలు కొడుతున్నారు. సో ఇద్దరు కలిసి వర్షిప్ చేసే ప్లేస్ అండి ఇది. సో ఇట్లా గ్రిల్స్ లాగా పెట్టేశారు ఇక్కడ, ఎందుకు అనేది తెలీదు, బట్ ఇట్లా గ్రిల్స్ లాగా ఉంది మొత్తం అంతా. అండ్ అటు సైడ్ ఏమో సమాధులు ఉన్నాయి, మేబీ అందుకని పెట్టారనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇట్లా క్యూ లాగా వెళ్ళడానికి మాత్రమే ఇట్లా దారి వదిలేరు, మిగతా అంతా క్లోజ్ చేశారు. అండ్ లోపలికి కూడా కెమెరా అలౌడ్ లేదండి కేవ్లోకి, స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ అని చెప్పి పెట్టారు. అందుకని నేను లోపల వీడియో తీలేపోయాను. లోపలంతా కేవ్, అది కూడా 4 ఫీట్, ఖచ్చితంగా మనం ఒంగి నడవాలి. పైకి తల పొరపాటున లేపామో మాడు పగిలిపోతుందండి, నాకు 2 సార్లు పగిలింది. సో జాగ్రత్తగా తల ఉంచుకుని వెళ్ళాలన్నమాట. అండ్ ఒక సైడ్ వచ్చేసి ముస్లిమ్స్కి సంబంధించిన రిచువల్స్ జరుగుతున్నాయి, ఇంకొక సైడ్ వచ్చేసి హిందూస్కి సంబంధించి ఆయన పాదాలను ఆయన కూర్చున్న ప్లేస్ అవి ఉంటాయి కదా, అక్కడ పూజ దీపారాధన అది చేస్తున్నారు. సో ఈయనని యాక్చువల్గా ఎందుకు ఇట్లాగా వర్షిప్ చేస్తున్నారు అంటే, ఆయన యాక్చువల్గా ముస్లిం కదా ఎందుకు వర్షిప్ చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈయన ఆ కేవ్లో ఉన్నప్పుడు మెడిటేషన్ అది చేసేవారంట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బ్రాహ్మణును, ఒక బ్రాహ్మల ఆయన, అలాగే ఇంకో వ్యక్తి ఎవరో ఏదో చెప్పారు, నాకు అది అర్థం కాలేదు. సో వాళ్ళు ఆ కేవ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆయన ఒక దత్తాత్రేయ స్వామిలాగా దర్శనం ఇచ్చారంట. దత్తాత్రేయ స్వామి అంటే శివుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు కలిసిన దత్తాత్రేయ స్వామి ఉంటారు కదా, ఆయనలాగా దర్శనం ఇచ్చారంట, ఆయనలా కనిపించారంట, మెడిటేషన్లో ఉన్నారంట అప్పుడు ఆయన. సో దాదా హయత్, ఆయన పేరు దాదా హయత్ కదా దత్తాత్రేయ. సో 2 పేర్లు సిమిలర్గా కూడా ఉన్నాయి. అంటే ఆయన దత్తాత్రేయ స్వామికి రీక్రియేషన్ అంటే మరో అవతారం మరో జన్మ అని చెప్పేసి నమ్ముతారంట. సో అలాగే దానికి తోడు ఆయన కేవలం మెడిటేషన్ చేస్తూ ఉండేవారు, సడన్గా ఒకరోజు లేరు. సో ఆయన ఏమయ్యారు, ఎట్లా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియదంట. సో ఈ బాబా బుధాన్గర్ అనే ఆయన దాదా హయత్ గారికి శిష్యుల ఆయన శిష్యుల్లో ఒకరు, ఈయన ఆయన ఫాలోవర్ అన్నమాట. సో అది సో దాదా హయత్ గారి నేమ్ రాకుండా బాబా బుధాన్గర్కి నేమ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, మెయిన్ రీజన్ వచ్చేసి కాఫీ కల్టివేషన్ అండి రీజన్. సో దీనికి సంబంధించి చాలా గొడవలు అవి కూడా జరిగినాయి అంట హిందూస్కి ముస్లిమ్స్కి, బట్ ఫైనల్గా సుప్రీంకోర్టు డెసిషన్తో పీస్ఫుల్గా నడుస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మట్ అండి, ఇది కేవ్ లోపల దొరుకుతుంది, చాలా సేక్రెడ్గా ఫీల్ అవుతారు. ఏంటంటే అది తింటే కనుక మనకి ఒంట్లో ఉన్న రోగాలు అవి కూడా పోతాయని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. సో చూసారు కదండి వీడియో, నేను దీనికి కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది part 5లో పెడతానండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.